ఓకే అజయ్ మీకు తెలిసినంత వరకు వినండి వినండి టాపిక్ డైవర్ట్ అవుతుంది మీకు తెలిసినంత వరకు బోరుగడ్డకి సంబంధించి ఏమైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా ఆయన ఏమైనా మాఫియాలు అవి చేయడం కానీ రమేష్ గారు మాఫియాలతో ఏమైనా లింకులు కానీ లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు కానీ ఈ రకంగా హత్యలు అని చెప్పి ఆల్రెడీ సత్యకుమార్ గారిది ఒకటి అవుతుంది ఆ స్థాయిలో ఏమైనా ఉన్నాయి టీడీపీ నాయకులను కూడా బెదిరించడాలు అవిని రమ గారు ఈయన గతంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులకు గానీ ఆ రోజున జనసేన పార్టీలోని వీరమైనలకు గానీ అనేక మంది ఫోన్లకు చేసి ఇష్టానుసారంగా బెదిరించాడు అర్ధరాత్రులు ఫోన్ చేసి బోరుగడ్డ అనిల్ ఆ రోజు మేము అనేక సార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కంప్లైంట్ చేశాం సార్ అతను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అతను అటువంటి వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడితే ఏ ఒక్క పోలీసు కూడా కంప్లైంట్ తీసుకోలేదు ఆ రోజు ప్రభుత్వం మాది కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇదంతా చెప్పాలి కదా సమాధానం బోరుగడ్డ దీని మీద ప్రేమ లేకపోతే ఆప్యాయత లేకపోతే అభిమానం లేకపోతే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బోరుగడ్డ దీని మీద ఆడపడుతున్న వెళ్ళి పోలీస్ స్టేషన్ వెంట తిరిగి కేసులు పెడితే ఒక్క కేసు కట్టలా నేనేమంటున్నా అంటే వర్మ గారు నేను చాలా మంది వైసీపీ అధికార ప్రతినిధులతో చర్చల్లో పాల్గొంటుంటాను కానీ రమేష్ గారు డిఫరెంట్ గా ఉన్నారు సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అందులో ఎటువంటి అనుమానం లేదు చాలా మంది వైసీపీ ప్రతినిధులు చాలా దిగజారి మాట్లాడుతుంటారు ఈయన ఈయన ఆయన సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయి మాట్లాడుతున్నారు నేను నా అప్పీల్ ఏమిటంటే రమేష్ గారికి నా ప్రశ్న ఏమిటంటే మీరు బోరుగడ్డ అనిల్ కుమార్ మాకు సంబంధం లేదని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా 5 సంవత్సరాలు ఏ రోజైనా మీరు ఒక పత్రికా ప్రకటన బోరుగడ్డ అనిల్ కుమార్ వెనక వైసీపీ గుర్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఇందాక చూపించారు మీరు ఆయన వైసీపీ కండువ వేసుకుని ఉన్నాడు మెళ్ళో వేసుకుని ఉన్నాడు ఒక నిమిషం కొడాలి నానిగారితో కలిసి ఆయన వైసీపీ కండువ వేసుకున్నాడు కాబట్టి ఆయన వైసీపీయే మీరు ఎందుకు హెచ్చరికలు చేయలేదు ఇతను పార్టీలోని సస్పెండ్ చేస్తున్నామని చెప్పలేదు లేదా మీ పార్టీ కింద చట్టం రమేష్ గారు నో దట్స్ వెరీ అన్ఫేర్ మీకు సంబంధం లేదు జెండా కండువ వేసుకున్నాండి చూడండి మీరు ఫోటోలో కానీ మీ పార్టీకి అంత చెడ్డ పేరు తెస్తున్నప్పుడు ఇతరులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఇతను మా పార్టీకి సంబంధం లేదు ఇతను దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు లేదా అఫీషియల్ గా మేము పార్టీ నుంచి పంపించేస్తున్నాము అఫీషియల్ గా ఒక చెప్పండి ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు బోరుగడ్డ అనిల్ గారి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి ఆయన అడగడం జరిగింది ఈ రోజున కిరాక్ ఆర్పి గారు కానీ వంగలపూడి అనిత గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద లేకుండా దుర్మార్గుడు వాడు వీడు పులివెందుల ఎమ్మెల్యే అలాగే పట్టాభి గారు మహాసేన రాజేష్ గారు ఈ రోజు కూడా స్టిల్ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అంత దారుణంగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మరి జనసేన టీడీపీ పార్టీలకు పనిచేసిన వ్యక్తులే కదండి మరి వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు రమేష్ గారు మీరు యు ఆర్ రాంగ్ కరెక్ట్ కాదు మీరు బోరుగడ్డ అనిల్ కుమార్ తోటి వాళ్ళ పోల్చొద్దు మాట్లాడారు రమేష్ గారు మీరు బోరుగడ్డ అనిల్ కుమార్ తో ఎవరిని పోల్చొద్దు ప్రశ్నించారు అందులో ఎటువంటి అనుమానం లేదు బట్ డోంట్ కంపేర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే అతను ఒక పశువులాగా వ్యవహరించాడు మహిళలు మాట్లాడారు చిన్న పిల్లలు విమర్శించారు మీరు బోరుగడ్డ అనిల్ కుమార్ తో మిగతా వాళ్ళు ఎట్లా పోలిస్తారండి రెడ్డి గారు నేను అతన్ని సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్ పాయింట్ నేను అడిగేది ఇప్పుడు కిరాక్ ఆర్పి గారి మాటలు మీరు విన్నారా మరి విన్న వాటిల్ని ఈ రోజున అతను అలా మాట్లాడుతుంటే ఈ రోజున ఏ జనసేన పార్టీ నుంచి ఇతను మాట్లాడొద్దు అని చెప్పి ఎందుకు చెప్పట్లేదండి ఓకే కీర్తన గారు రెస్పాండ్ వైసీపీ అధికార ప్రతినిధి గారికి మీకు మాట తీరులో డిఫరెన్స్ తెలుసు నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు ఎలా మాట్లాడుతున్నారు ఆంజనేయుడు గారు ఎలా మాట్లాడుతున్నారు అజయ్ ఎలా మాట్లాడుతున్నారు డిఫరెన్స్ తెలుసు బోరగడ్డ అనే వ్యక్తి ఎలా మాట్లాడారో వీళ్ళు ప్రతి రోజు డిబేట్లలో చూపిస్తున్నారు సార్ అతని హ్యాండ్ మూమెంట్స్ కానీ అతను మాట్లాడే మాటలు మీరు విన్నారు అదే కిరాక్ ఆర్పి గారిని ఎలా మాట్లాడుతున్నారు సర్కాస్టిక్ గా సెటైరికల్ గా మాట్లాడుతున్నాడు అది రోజా గారు ఎందుకంటే వాళ్ళని అదే పనిగా జబర్దస్త్ నటించే వాళ్ళని కించపరిచేలాగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు ఆ వాళ్ళేంది నా స్థాయికి అంటే ఆ మాట్లాడినందుకు నీ స్థాయి ఏంటమ్మా అని అతను సర్కాస్టిక్ గా మాట్లాడాడు అదొక ఎంటర్టైన్మెంట్ గా ఉన్నింది కానీ క్రిటిసిజం లాగా లేదు కానీ ఇతను మాట్లాడే మాటలు సొంతం నన్ను గనక వదిలితే జగన్మోహన్ రెడ్డి గారు కాల్చి పడేస్తాను
నేను షర్ట్ కాలర్ తీసుకొని వస్తే ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళ పెళ్ళాన్ని తీసుకొని వచ్చి నా దగ్గర అని డాష్, ఇట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని వేరే వాళ్ళని మీరు కంపారిజన్ ఎలా చేస్తారు? అండ్ మీరేమంటున్నారు మాకు అతనికి సంబంధం ఏంటి? మీకున్న తెలివి అండ్ ఐఎమ్ సారీ మీకున్న బుద్ధి మీ ఆయకుడికి లేదా, మీ కార్యవర్గానికి లేదా? గత 5 ఏళ్ళుగా అతను మాట్లాడుతుంటే ఇది ఖండించాల్సిన విషయం. ఇతనికి లోపలేయండి, ఇతను మన పార్టీకి బద్నాం చేస్తున్నాడు, మన పార్టీ పేరు పెట్టుకొని మన నాయకుడు పేరు పెట్టుకొని తిడుతున్నాడు. ఒక స్టేట్మెంట్ కూర్చోబెట్టి సార్, రోజా గారు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ గెలిచే రిజల్ట్ వచ్చే ముందు రోజు ఏం మాట్లాడు ఒకసారి ఎపిసోడ్ కొట్టండి, మీ సాక్షిలో కొట్టండి ఏం మాట్లాడిందో. అలాగే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడిందో మీరు చెప్పండి. ఎక్కడ సార్ ఆవిడకి సంస్కారం ఉంది? ఆవిడ కూడా మీరు పొలిటీషియన్ గా గుర్తిస్తున్నారా? ప్రజలు గుర్తించట్లేదు ఆవిడ్ని? సెకండ్ హాఫ్ లో మినిస్టర్స్ ఎలా ఎంటర్ అయ్యారు, సెకండ్ హాఫ్ షిఫ్ట్ లో శ్యామల ఎంటర్ అయింది. అసలు మీరు శ్యామల నిన్న ప్రెస్ మీలో ప్రెస్ మీటింగ్ కదా, రోజా పెట్టారు కదా, బోరగడ్డ గురించి ఒక్క లైన్ ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ మహిళల్ని తిట్టాడు కదా, మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడారు కదా, కరెక్ట్ చేశారు, అతను అరెస్ట్ చేసి అతనికి శిక్షణ ఇంప్లిమెంట్ చేయాలని ఒక్క మాట ఎందుకు మాట్లాడడం లేదు? జనసేన వాళ్ళకి కూడా ఏమైనా బెదిరింపులు వచ్చినాయా? బీజేపీ వాళ్ళనే ఆయన చంపుతానన్నాడట. ఖచ్చితంగా వస్తాయి సార్, ఎందుకు సార్ చెప్పడానికి బాధ కానీ వేరే వేరే సైట్ లలో మా ఫోటోలు పెట్టి రేట్లు పెట్టాడు సార్. అక్కడ నా నెంబర్ పెట్టి అట్లా పార్టీలో నేను పర్టికులర్గా కొన్ని సైట్స్ లలో మా ఫోన్ నెంబర్ పెట్టి మా ఫోటోస్ పెట్టి అక్కడ కాన్వర్సేషన్స్ అంతా మా గురించి చేస్తూ మమ్మల్ని ట్యాగ్ చేసి విపరీతంగా సతాయించారు సార్ మమ్మల్ని ఎలక్షన్ కి ముందు. సో ఇవన్నీ మాకేం పక్కకు పోలేదు, ఎందుకంటే కాల్స్ పరంగా ఏంటంటే ఆఫ్టర్ 9 o'clock కాల్స్ లిఫ్ట్ చేయను, నా నెంబర్ లో అక్కడ సేవ్ అయి ఉంటాయి నా ఫోన్, అవి లిఫ్ట్ చేస్తాను కాబట్టి కాల్స్ పరంగా నాకు హెరాస్మెంట్ లేదు. మెసేజెస్ పరంగా, ఈ ఎఫ్బిల పరంగా, ఇన్స్టాల్ పరంగా విపరీతంగా నేనైతే హెరాస్మెంట్ పడ్డాను సార్. ఓకే, జిల్లాలో మా జిల్లాలో ఒక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అని, ఆయన కోటమనాడు శ్రీధర్ రెడ్డి అని పార్టీ మారాడు టీడీపీలో చేరిన తర్వాత ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ అసలు మర్చిపోలేరు మా జిల్లా వాసులు. ఎంత అసభ్యంగా మాట్లాడు, ఎంత అసభ్యంగా మాట్లాడు. నెల్లూరుకు వచ్చి కట్టుకొని వచ్చి తన్నుకుంటూ లాక్కుంటూ పోతాను విజయవాడ కన్నారు, ఇటువంటి భాష ఎప్పుడైనా జనసేన వాడు మాట్లాడారా, బీజేపీ వాడు మాట్లాడారా? బండికి కట్టి లాక్కుంటూ వెళ్ళిపోతానని, బండికి కట్టి లాక్కొని తన్నుకుంటూ పోతాను మీ ఇంటికి వచ్చి. ఓకే ఓకే, ఎప్పుడన్నా ఈ పార్టీల వాళ్ళు మాట్లాడారా? ఓకే, అంజనేయ రెడ్డి గారు, కీర్తన గారు విమర్శలు చేసుకుంటారు సార్, ఇక్కడ వచ్చిన అధికారం పెట్టి రమేష్ గారికి తెలియదేమో కానీ సాక్షిలో నేను మన మంత్రి వైసీపీ నేత బోరగడ్డ అనిల్ అని క్లియర్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తి అని. ఈ రోజు రమేష్ గారు కాదకూడదంటే అలా సార్, అది అవ్వదు కదా. అండ్ శ్యామల ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అనింది, ఇక్కడ రేప్ జరిగితే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, మళ్ళీ ఇక్కడ సొంత చెల్లి కన్యాయం జరిగితే పక్క రాష్ట్రానికి వెళ్ళిందా కేసు ఎత్తుకొని, సొంత బాబాయ్ విషయమే అది కనపడతారు ఆమెకు శ్యామలకి? సొంతం బాబాయ్ కేసు గురించి వాళ్ళ సొంతం చెల్లెలే పక్క రాష్ట్రాలను ఆశ్రయించింది, పక్క రాష్ట్రం కోర్టులు ఆశ్రయించింది, శ్యామలకి ఇవి కనపడదా? అంటే మేము ఎవరిని కించపరచట్లేదు సార్, పెయిడ్ అట్లీస్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే కేవలం ముసుగేసుకొని లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తి పడి ఈ రాష్ట్రంలో ఏం జరిగింది గత 5 ఏళ్లుగా, ఎంత మంది బలైపోయారు, ఎంత మంది అఘాయిత్యాలకు పాల్పడ్డారు, ఈ వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా ఏమీ తెలుసుకోకుండా మనకు డబ్బులు ఇస్తున్నారో లేకుంటే మనకు మన వాళ్ళు తప్పులు చేస్తే కవర్ చేస్తున్నారో అని మీరు వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెట్టి పోయడమే సార్. ఒక 10 చెట్లు చెప్పే ఒక మంచి ఉంటుందా, ఒక మంచి ఉంటుందా మీకు? అంటే వీళ్ళకు విషం చెప్పడానికి మాత్రమే పెయిడ్ ఆర్టిస్టులు గా వస్తున్నారు సార్. నిజంగా మహిళల పట్ల వీళ్ళకు ఉద్యోగంగా చిత్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏం చేశారు? ఓకే సార్, ఏం చేశారు? కీర్తన గారు, బోరుగడ్డపై మీ డిమాండ్ ఏంటి? మీరు చాలా అనుభవించమంటున్నారు ఆయన బాధితులు, ఇప్పుడు చివరి అంకానికి వస్తుంది, చాలా బయటకు వస్తున్నాయి. ఈరోజు సాక్షాత్తు మంత్రి అక్కడ కంప్లైంట్ ఇచ్చారంటే చాలా సీరియస్ యాక్షన్లు ఉంటాయి.
ఇంకా మీరందరూ పూర్తిసారి ఇవ్వలేదట, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు బిడ్డలను మాట్లాడినవి అవి కూడా ఏవో అప్పుడు కంప్లైంట్లు ఇచ్చారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ దాని మీద అయితే ఇంకా కేసులు పెట్టలేదు, ఇంకా చాలా ఉన్నాయి చిట్టా తీయాల్సింది. ఏవో మాఫియా లింకులు ఉన్నాయంటున్నారు, అలా అనుమానించొచ్చా? ఏవో ప్రచారం వరకు మాట్లాడారు. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా అన్ని దొరుకుతాయి సార్, అన్ని విధాలుగా అతను తప్పులు చేస్తుంటే అతని శిక్షలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ గతంలో లాగా మనకు ఒక రకంగా ఎదుటివాళ్ళకి ఒక రకంగా ఉండదు. మా ప్రభుత్వంలో ఎవరైనా మేము తప్పు చేసినా అలాంటి శిక్షలు ఇంప్లిమెంట్ చేసేలాగా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు. సో బోరగడ్డ చేసిన తప్పులకు అతను పశ్చాత్తాపడినా లేకుంటే ఎవరు చేయించారు అతను బయట పెట్టినా అతనికి శిక్షలు తప్పించుకునేది జరగదు సార్. రమేష్ గారు, ఎందుకంటే ఆ శిక్షలు పడితేనే ఇంకొకటి మళ్ళీ రిపీట్ చేయరు ఇట్లాంటివి. ఇప్పుడు మా ప్రభుత్వంలో అయినా మా వాళ్ళు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా మేము శిక్షలు వేస్తామని చెప్పి ఆవిడ చెబుతున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు డాక్టర్ను కొడితే రాజీ చేశారు అక్కడ ఏం కేసు కట్టలేదండి ఆయన మీద. ఆయన మీద వచ్చిన వీడియోస్ అవన్నీ ఆ తర్వాత రాజీ చేశారు. అదే మహిళ చేత కోర్టులో కేసు ఎత్తుకునేటట్టు చేశారు. పొలికిపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూ ఇందాడ మన బీజేపీ ప్రతినిధి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే రమేష్ గారు ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే వినండి రమేష్ గారు, తప్పు చేయడం అన్నది మానవ సహజమని కాదు కదా, తప్పు చేయడం మానవ సహజం, కానీ పశ్చాత్తాప పడటంలో కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటుందని కదా, వాళ్ళు పశ్చాత్తాప పడ్డారు మీరు పడలేదని. ఇప్పుడు మన తనవర అనంతబాబు గారు ఎమ్మెల్సీ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం పట్టించుకోలేదు అని చెప్పి చెప్తున్నారు. ఆ రోజున అనంతబాబును అరెస్ట్ చేయడం జరిగింది, 3 నెలల పాటు జైల్లో ఉన్నాడు, అతనికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది తప్ప. ఇప్పుడు అతను మళ్ళీ వెంట పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతున్నా ఆగండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇదే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు లైంగికంగా వేధించారు అని అంటే కొలిగిపూడి శ్రీనివాసరావు గారిని ఇప్పుడు వెంట పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తిరగట్లేదండి అంటే వార్నింగ్ ఇచ్చేసి రాజీ చేసేసి ఇది చేస్తే సరిపోతుందా? అక్కడతోటి అయిపోయిందండి ఆ విషయం. రైట్, ఓకే కీర్త గారు. సార్ ఈయన మాట్లాడడానికి పొందనే లేదు. పంతం నానాజీ గారు అన్నారు ఆయన క్షమాపణ చెప్పాడు, చేశాడు సార్. ఇక్కడ సీదప్పలరాజు గారు రోజా గారు కానీ ఎట్లాంటి దృశ్యాలు చేశారు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ సీదప్పలరాజు గారి మాటలు మర్చిపోయారా, లేదు రోజా గారు మేము ఎస్సీ ఎస్టీలం కాదు అట్లాంటి మాటలు మర్చిపోయారా, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు మర్చిపోయారా? అసలు అనంతబాబు గారి వ్యక్తికి ఈయన పనిష్మెంట్ ఏమి ఇచ్చాడు? పార్టీ పరంగా సస్పెండ్ చేశాడా? పార్టీలో పక్కన పెట్టాడా? చాలా మందికి సన్మానం చేశారు చెప్పా. మీకు తెలియకపోతే తెలుసుకోండి, సస్పెండ్ చేశారు. ఓకే, పార్టీలో ఫోటోలు చూపించబడ్డారా? ముందు మళ్ళీ వస్తాను, పార్టీలో జాయిన్ అయ్యాడు, పార్టీలో తీసుకున్నాడు, కొట్టారు, ఏమి పక్క పక్కన ఎందుకు తిప్పుకుంటున్నారు? అక్కడ ఎంత మంది తిప్పుకుంటారా? ఒక నిమిషం, అనంతబాబు గారిని సస్పెండ్ చేశామని చెప్పారు, చేశామని ప్రకటన చేశారు. 2 రోజుల నుంచే తిప్పుకున్నారు రమేష్ గారు. ఒక నిమిషం, తిప్పుకున్నారు ఆయన సస్పెండ్ చేసిన తర్వాత వచ్చి పార్టీ జెండాలు కట్టి పార్టీ మీటింగ్లు పెట్టాడు ఆయన. ఎన్నికల్లో ఆయన తిప్పుకున్నారు, 2-3 నెలలకే ఆయన చేసిన పాపాలన్నీ మాయమైపోయాయి, పార్టీలో చేరుతున్నారు. ఓకే ఓకే, చూద్దామండి, చూద్దాం ఎపిసోడ్ అన్ని ఎటువైపు వెళ్తాయో, మరి బోరుగడ్డ భాగవతం ఏంటన్నది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయ రెడ్డి గారు, చిత్రపాలనందుకు థ్యాంక్ యూ అండి, రమేష్ గారు థ్యాంక్ యూ, కీర్తన గారు థ్యాంక్ యూ, అజయ్ సజ్జయ్ గారు. ఇది